బోయిన్పల్లి మండల కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆనంద్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్రీకాంత్, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వండల రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, సెస్ కార్యాలయంలో సెస్ ఈఈలు జాతీయ జెండా ఎగురవేయగా, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అంజయ్య, శాతాయాహనం యువజన సంఘం ఆధ్వర్యంలో అనిల్ కుమార్ పాల కేంద్రం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కర్తపాక ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ కొనకోటి నాగయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఉన్నారు. సార్